అరికపూడికి వ్యక్తిగత నోటీసులు పంపాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 10 కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్ చెప్పండి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థాంక్యూ అమని. బిఆర్ఎస్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. సర్వే నంబర్ 38/8 38/9 లో ఈ భూమి తన పేరు రిజిస్టర్ చేయాలంటూ కూడా బాధిత కుటుంబాన్ని బెదిరించారని చెప్పి ఎమ్మెల్యే గాంధీపై అయితే సులోచన అగర్వాల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అర్ధరాత్రి గాంధీ మనుషులు ఫ్యాక్టరీలో దోపిడీ చేసిన పోలీసుల అధికారులు అయితే స్పందించలేదని చెప్పి ఇదే పిటిషన్ లో అయితే పేర్కొడం జరిగింది. అలాగే 20 కోట్ల రూపాయలు మిషన్లు అయితే అల్యూమినియం బండిలను కూడా పోలీసుల సాయంతో గాంధీ దోపిడీ చేశారని చెప్పి ఈ పిటిషన్ అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఈ విచారణ జరిపిన హైకోర్టు అయితే ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అలాగే ఎస్ఐ మల్లేశ్వర్లపై సమగ్రత నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికి ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ కూడా పిటిషనర్ కి అయితే సూచిస్తూ హైకోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. అలాగే దీని ఈ కేసు సంబంధించి తదుపరి విచారణ కూడా ఆగస్టు 10 అయితే వాయిదా వేసింది. మొత్తానికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మీద అయితే ప్రస్తుతం ఈ సర్వే నంబర్ కు సంబంధించి భూమి తన మీద తనపై రాయాలంటూ కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారంటూ బాధ్యులు కూడా హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్. కృష్ణా జిల్లా